శ్రీమత్రే నమః. రవిఫలం ఏ విధంగా ఉండబోతుంది? ఎవరికి రవిఫలం అనుకుంటున్నారా? మీనరాశి వారికి. మీనరాశి వారికి రవిఫలం ఎలా ఉండబోతుంది? క్రయ విక్రయాల ద్వారా, అంటే రియల్ ఎస్టేట్ రంగాలు, ఆ తర్వాత ఇంకా ఏమిటంటే మధ్యవర్తిత్వాలు, అలాంటి విషయాల్లో నెంబర్ వన్ అండి వీళ్ళు. రవి నడుస్తున్నాడు మీనరాశిలో అంటే కనుక వీళ్ళు ఇంకేం చూసుకోకర్లా. సౌజన్యంగా ఉంటారు, మంచి, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఎక్సలెంట్గా ఉంటారు మీరు. అదే చంద్రుడు నడుస్తున్నాడు అనుకోండి, మంచి గుణాలండి, అన్నీ మంచి గుణాలే. శాంతంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, నీతిగా ఉంటారు, అన్నీ బ్రహ్మాండం అండి చంద్రుడు. కార్యకుశలత ఉంటుంది. తర్వాత మీకు జలక్రీడలు అంటే చాలా ఇష్టం, ఈతలు అంటే ఇష్టం. ఆ తర్వాత స్వచ్ఛమైన మనస్సు అండి. చంద్రమా మనస్సు జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడున్నా మంచిదే, చంద్రుడున్నా మంచిదే. ఆ తర్వాత శాస్త్రముల పైన ఇష్టత, జ్యోతిష్యం అలాంటి శాస్త్రాలు, మంచి చదువు, మంచి ఇష్టము ఉంటుంది. అయితే శరీరం మాత్రం బలంగా ఉండదు, ఓ మాదిరిగా ఉంటుందన్నమాట. కుజుడు ఉన్నాడు అనుకోండి, ఇక చూసుకోండి, వ్యసనాలు, చెడు స్నేహాలు, చెజ దిర్జన సాంగత్యం అంటూ ఉంటాం కదా, అది చేయలేరు మీరు. వాళ్ళ వెనకాల వెళ్తూనే ఉంటారు, మీరు కూడా వాళ్ళతో దాసాను దాసులు అవుతారు అలవాట్లకి. అదే బుధుడు ఉన్నాడు అనుకోండి, వైద్య సేవ చేస్తారు, బ్రాహ్మణుల సేవ చేస్తారు. ఆ తర్వాత కొంచెము ఎదుట వాళ్ళ మీద మనసు పడి, పురుషులైతే స్త్రీల మీద కొంచెము సంఘంలో చిన్న చిన్న అశాంతులు తెచ్చుకుంటారు, ఆ విధంగా ఉంటారన్నమాట. అంటే ఎవరైనా సరే వాళ్ళ అధీనంలో మనం పనిచేస్తున్నాం. గుమస్తాగా అయితే బాగానే పనిచేస్తారండి, కానీ మీకు మీరు ఇండివిజువల్గా ఎదగడం అంటే కష్టం అన్నమాట. అదేవిధంగా గురువు ఉన్నాడు అనుకోండి, మీనంలో గురుడు ఉన్నాడు అనుకోండి, ఆయన రాశ్యాధిపతి, మీకు ఎలా ఉంటుంది? గురు మీన లగ్నం కానీ మీన రాశి కానీ అయితే ఎలా ఉంటుంది? పూర్వభద్ర నాలుగో పదం, ఉత్తరభద్ర నాలుగు పదాలు, రేవతి నాలుగు పదాలు. ఏ విధంగా ఉండబోతోంది అని ఆలోచించినట్లయితే, దైవం పట్ల, బ్రాహ్మణుల పట్ల పూజ్యమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కీర్తి ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, అన్నిటిలోనే ముందుకు పడతారు. కోపం వచ్చినా, ఏదైనా గొడవలు పడినా, ఎలాంటి విషయాలన్నా సరే మీరే గెలుస్తారు, తిరగలేదు హమీకు. ఆ విధంగా ఉంటారన్నమాట. ఇక శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తే, రాజుల వలన, రాజకీయ నాయకుల వలన, పదవుల వలన వైభవంగా ఉంటారు, నీతిగానే ఉంటారు, శత్రువులను జయిస్తారు. ఆ తర్వాత ధనప్రాప్తి ఉంటుంది, తర్వాత దానశీలత ఉంటుంది. నలుగురు నేను భోంచేస్తుంటే 10 మంది తినాలయ్యా, నలుగురు లేవాలి మన పక్కన అనే మనస్తత్వం మీకు ఉంటుంది. జలవిహార యాత్రలందు చాలా ఇష్టం అనమాట, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, తర్వాత ఏంటంటే బోట్ షికారులు చేద్దాం, అలాంటి ఇష్టాలు ఉంటాయి. శని భగవానుడు ఉన్నాడు అనుకోండి మీనరాశి మీనలగ్నంలో, వినయంగా ఉంటారు, వ్యవహార దక్షత ఉంటుంది, మంచి తత్వం ఉంటుంది, సజ్జన సత్వం ఉంటుంది, సుగుణ సంపన్నుడై ఉంటాడు, ఉపకారం చేస్తారు, ఉపకారికి అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి బుద్ధి ఉంటుంది మీకు. అదే కాకుండా ధనవంతులై ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? చెప్పాలంటే కనుక యాతావాత మీనరాశి వారు అన్ని విధాలా కూడా, ఏదో కుజఫలం బాగోలేదు కానీ ఆ తర్వాత కుజుడు బుధుడు తప్ప అన్ని ఫలాలు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికే తీసుకుపెడతాయి. అందువలన ఆ రెండు గ్రహాలకి మీకు నడిచినప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి, దానాది ప్రక్రియలు, జపాది ప్రక్రియలు తప్పనిసరిగా చేసుకోండి. ఆ పరిశీలన కోసం, ఆ విశ్లేషణ కోసమే ఈ వీడియోలు చేయడం జరిగింది. మరి మీ యొక్క జాతకమైన పరమైనటువంటి డౌట్స్కి, మీకు జాతకం ఏమైనా వేయాలన్నా, చక్రాలు వేయాలన్నా, చూడాలన్నా నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా వివాహ సంబంధాల కోసం కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. అదే కాకుండా మీలో ఉన్నటువంటి ఏ డౌట్స్ అన్నా సరే కామెంట్ రూపంలో నాకు షేర్ చేయొచ్చు. ఉండనా మరి, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, చక్కని సంతానంతో మీరు బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఓం శ్రీ మాత్రే నమః. యాస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి, నన్ను ప్రోత్సహించండి. సాయిరాం.